నమస్కారం నా పేరు మీనాక్షి అమ్మ సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒక నుంచి పదిహేనో తారీఖు మధ్యలో టారోకార్ ప్రిక్షన్ ద్వారా మీనరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూద్దాము మొదట్లో వృత్తిపరంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి చూస్తే మాత్రం కొత్త బిగినింగ్ కనిపిస్తుంది వారు సో వాళ్ళ వ్యాపార పరంగా వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయడానికి ట్రాయడేమో ఇంకో వేరేంటంటే ఉన్న వ్యాపారం నుంచి ఇంకో వ్యాపారంలోకి ఎంటర్ కావడము లేకుంటే ఆల్రెడీ ఉన్న వ్యాపారానికి ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేయడము సో ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఎంటర్ కావడము సో ఏంటంటే ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు కూడా ఇప్పుడు చాలా మంచి టైం అని చెప్పొచ్చు ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి మీనరాశి వారిలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి చాలా నుంచి అనుకుంటున్నారు ప్లాన్ చేసేవారు కూడా ఈ డిసెంబర్ మాసాల్లో మొదలు పెడితే కూడా చాలా వాళ్ళకంటూ చాలా అనుకూలమైన టైం అని చెప్పొచ్చు సో రియల్ ఎస్టేట్లో రంగంలో ఉన్నవారికైనా కూడా సో గోల్డ్ బిజినెస్ చేసేవారు కూడా సో మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి సో ల్యాండ్కి సంబంధించి కూడా చాలా మంచి సో కన్స్ట్రక్షన్ బి బిజినెస్లో ఉన్నవారు కూడా చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి సో వాళ్ళు ఏదైనా మొదలు పెడితే మాత్రం దానికి అనుకూల వాళ్ళకంటే మంచి పాజిటివ్ రిజల్ట్ రావడము అనుకూలమైన పరిస్థితులు మంచి ప్రాఫిట్ రావడం వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి సో రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరం ఉంది కొంచెం టైం పడుతుంది సో వాళ్ళకంటూ వాళ్ళకున్న పరిస్థితులే అనుకోండి ఇప్పుడు కొంచెం ఏంటంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కొన్ని వాళ్ళకంటూ అను అనుకూలమైన రిజల్ట్ వస్తుందా లేదా అనే ఒక టెన్షన్ అయిన డైలామా పరిస్థితులు అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఫ్యూచర్ పరంగా వాళ్ళు ఏం చేయాలని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో బాగా ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా వాళ్ళకి ఏంది కరెక్ట్ అని నిర్ణయాలు అయితే తీసుకోండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళ ఫ్యూచర్ పరంగానైతే ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది సో వృత్తిపరంగా ఉద్యోగం చేసే వాళ్ళు చూసుకుంటే మాత్రం ఉన్న జాబ్లో నుంచి వాళ్ళు ఏంటంటే ఇంకో బెటర్ జాబ్కి బెటర్ ఆప్షన్కి వాళ్ళ ఫైనా ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్ ఉన్న దానికి ప్రయత్నాలు అయితే చేస్తున్న కనిపిస్తుర్రు ఇంకేంటంటే వాళ్ళ జాబ్ పరంగా కూడా వాళ్ళకి అబ్రాడ్కి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అబ్రాడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో చాలామంది అప్లై చేయడం అయినా సో జాబ్ పరంగా కూడా ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్గా వాళ్ళకి ఫైనాన్షియల్గా ఇంకా ఎక్కువ శాలరీ అయినా మంచి పో పొజిషన్ వచ్చే వాటికి కూడా ప్రయత్నాలు చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి మీనరాశిలో సో విద్యార్థుల చూసుకుంటే మాత్రం చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది చాలా వాళ్ళ ఫోకస్ కనిపిస్తుంది చాలా మోటివేషన్గా వాళ్ళ స్టడీస్ పరంగా కూడా మంచి కాన్సన్ట్రేషన్ కనిపిస్తుంది సో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా మంచి ప్లానింగ్ చేసుకుంటూ ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచి ముందుకు వెళ్తున్నట్టయితే కనిపిస్తుంది సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టడీస్ పరంగా చాలా ఫోకస్ అయితే కనిపిస్తుంది మీనరాశి వారిలో సో వారి కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వీరికి సో కుటుంబ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సమకూర్చుకొని ఫ్యామిలీ మెంబెర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అయినా అన్ని సాల్వ్ చేసుకుంటూ సో వాళ్ళని అంటూ మంచి బ్యాలెన్స్ అనమాట కుటుంబ పరంగా కూడా అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సో వాళ్ళని కూడా మంచి కుటుంబ మెంబర్స్ అందరితో మంచి ఇన్వాల్వ్ అవ్వకుండా అందరితో కోఆపరేట్ చేసుకుంటూ సంతోషకరంగా హ్యాపీ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో అందరు కలిసి కుదిరితే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడము ఏదైనా స్పిరిచువల్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి మీనరాశి వారిలో సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం చీటింగ్ టెండెన్సీస్ చాలా కనిపిస్తున్నాయి రిలేషన్షిప్లో ఉన్న వారికి వీళ్ళ పార్ట్నర్ ద్వారా చీటింగ్ చేస్తున్నారనే ఒక ఒక ఎన్నో రోజు నుంచి ఒక అనుమానమే అనుకోండి సో అలాంటి అభద్రతా భావం కూడా కలిగే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో బిట్రేల్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో వీరైనా వీళ్ళ పార్ట్నర్ని మోసం చేసే అవకాశాలైనా సో పార్ట్నర్ నుంచి కూడా అలాంటి అవకాశాలు అలాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది డిసెంబర్ మాసంలో సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో రిలేషన్ పరంగా ఎలాంటి మీకు అనుమానాలు ఉన్నా ఎలాంటి అపోహలు ఎలాంటి అపార్థాలు ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడుకొని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి సో వీరికి ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఆర్థికమైన కొంచెం ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో డబ్బు పరంగా వీళ్ళు సమకూర్చడానికి సో వాళ్ళకున్న ఖర్చులైనా వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అయినా ఫుల్ఫిల్ చేయడానికి అయితే ట్రై ప్రయత్నాలు చేస్తున్నారు సో డబ్బుకు సంబంధించి మంచి మేనేజ్ అయితే చాలా బాగా ట్రై చేస్తున్నారు కొన్ని డబ్బుకు సంబంధించిన ఖర్చులు వచ్చినా కూడా వీళ్ళు అప్స్ అండ్ డౌన్స్ కూడా ప్రాపర్గా బ్యా బ్యాలెన్స్ చేయడానికి అయితే చాలా మంచి ప్రయత్నాలు అయితే కనిపిస్తుంది మీనరాశి వారిలో సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీళ్ళ శక్తికి మించిన బర్డన్ తీసుకోవడము అధిక పని వల్ల అధిక ఒత్తిడి వల్ల కూడా సో కొంచెం మోకాల నొప్పులైనా కొన్ని బ్యాక్ పెయిన్ సంబంధించిన ప్రాబ్లం అయినా కూడా అలాంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో శ్రమ మీ శ్రమ ఎక్కువ పడ్డము టెన్షన్ అండ్ స్ట్రెస్ పడడం వల్ల కూడా దానివల్ల మీకు ఎద్దుకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి మీనరాశి వారిలో సో మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ అయితే తీసాము నాట్ ద రైట్ టైం వచ్చింది సో మీరు ఏదైనా కొత్తగా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారు మీ లైఫ్ పరంగా మీ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ అయినా కొంచెం టైం తీసుకోండి ఇప్పుడు పరిస్థితులు అయినా సమయం మీకు అంత అనుకూలంగా ఉండకపోవచ్చని ఏంజెల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే వచ్చింది సో మీనరాశిలో ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీసాము టేక్ యాక్షన్ వచ్చింది సో టేక్ యాక్షన్ అంటే మీరు ఏదైనా ప్లాన్ చేసినా చాలా రోజు నుంచి అది డిలే చేయడం వలన సో ఏంటంటే ఇది అది రేప్ చేద్దామని పోస్ట్పోన్ చేయడం వల్ల కూడా సో ఇబ్బందులు వస్తాయి సో ఏదైనా మీరు అనుకుంటే మాత్రం అది బాధ్యతనైనా మీ లైఫ్లో గోల్ అయినా కూడా ఏదైనా మీరు చెయ్యాలి అంటే మాత్రం ఇంకా డిలే చేయకుండా కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా ప్లాన్ చేస్తే మాత్రం యాక్షన్ కూడా చేయండి ఖచ్చితంగా దాని మీ బాధ్యతలైనా మీ లైఫ్లో ఏదైనా మీరు గోల్స్ రీచ్ కావాలంటే ఖచ్చితంగా దానికి యాక్షన్ తీసుకోండి అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ కూడా వచ్చింది సో మీనరాశిలో రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి ఒక మంచి ఏంజెస్ ద్వారా ఒక గైడెన్స్ తీసాము వెయిట్ వచ్చింది సో ఏదైనా మీరు మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేసి బాగా ఆలోచించి పరిస్థితులు ఎలా ఉన్నాయి దానికి అనుకూలమైన పరిస్థితులు ఎలా ఎన్ని ఉన్నాయి వ్యతిరేకమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని బాగా ఆలోచించుకొని ఒకటి పది సార్లు ఆలోచించుకొని ప్రాపర్గా మీరు సలహా కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి తొందరపాటుగా ఏదైనా నిర్ణయం తీసుకోకండి తొందరపాటు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా తొందరపాటు ఏదైనా మాట చేయాలన్నా లీగల్ ట్రాన్సాక్షన్స్ అయినా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అని ఏజెన్సీ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది సో మీనరాశి వారికి డిసెంబర్ మాసం ఫలితాలు చూస్తారు సో టారో కార్డ్ కార్పొరేషన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో కార్షన్ కన్సల్టేషన్ కావాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం